దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా అమ్మా నాన్న ఏమన్నా అంటారని చిన్న వయసులో గుడికి వెళ్ళి వస్తుంటారు. ఇక వయసు వచ్చాక ఎవరు చెప్పినా వినరు. దేవుడికి సాష్టాంగ నమస్కారం అంటే శరీరంలోని 8 అంగాలను, అనగా వక్షస్థలం, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కనులు భూమిపై ఆంచి నమస్కరించాలి. ఇది మగవాళ్ళు చేయవచ్చు, కానీ ఆడవాళ్ళు చేయకూడదు. అలా ఎందుకు చేయకూడదు, దాని వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవారిని నెలసరి సమయంలో గుళ్ళోకి రాకూడదని పండితులు చెబుతుంటారు. అలాగే మన పెద్దవారు కూడా ఆ విషయాన్నే చెబుతూ ఉంటారు. అలాగే గుళ్ళోకి నాన్ వెజ్ తిని వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. మన పెద్దవారు గాని పండితులు చెబుతున్న విషయంలో గాని ఏదో ఒక రహస్యం, మనకు ఉపయోగపడే విషయం ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సైన్స్ పుట్టకముందే మన దేశంలో ఆయుర్వేదంతో రోగాలను నయం చేసేవారు. అయితే అవన్నీ పక్కన పెడితే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదని ఎందుకంటారో పండితులు ఇలా సమాధానమిచ్చారు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలని అనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయడం వలన గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుంది. మగవాళ్ళు చేసిన అన్ని పనులు ఆడవారు చేయలేరు. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రంలో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని చెప్పారు. ఇంకా చేయగలిగితే నడుం వంచి మాత్రమే ప్రార్థించాలని చెప్పుకొచ్చారు పండితులు. ఇది అసలు విషయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.